రెడ్ కలర్లో కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబర్ని క్లిక్ చేయండి, గంట సింబల్ వస్తుంది, గంట సింబల్ని క్లిక్ చేసినట్లయితే నా వీడియో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విజయని. ఫ్రెండ్స్, తెలంగాణ ఎలక్షన్స్ చాలా రసవత్రంగా అయితే మారే అవకాశం కనిపిస్తుంది. ఒకదాని వెనక ఒకటి స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి కేసీఆర్ని మనం చూస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎలక్షన్స్కి వెళ్ళినటువంటి కేసీఆర్, తర్వాత 105 మంది అసెంబ్లీ ఇది ఎమ్మెల్యేలను కూడా ప్రకటించి తన యొక్క డేరింగ్ని మరొకసారి రుజువు చేసుకున్నాడు. అదే కోవలో కొంతమందికి సీట్లు కేటాయించలేదు అన్న విషయం కూడా బయటకు రావడం జరిగింది. అందులో బాబు మోహన్ పేరు కూడా మనం ప్రముఖంగా విన్నట్టు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇక ఈ వీడియోలో చూసినట్లయితే కొండా సురేఖ, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు కూడా జాబితాలో లేదు. ప్రస్తుతం ఆ సీట్ని పెండింగ్లో ఉంచారు. అయితే కొండా సురేఖ టికెట్ కూడా డౌటే అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొండా సురేఖకు సొంత పార్టీ నేతలతో విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో కేసీఆర్ ఆమె తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వానికైతే కొండా సురేఖకు టికెట్ డౌటే అనే మాట వినిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఒకసారి మనం ఒక అడుగు ముందుకు వెళ్తే లాస్ట్ ఎలక్షన్స్లో కొండా సురేఖకి బ్రహ్మరథం పట్టి మరీ కేసీఆర్ సీటుని ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు ఎలక్షన్లో చూసుకుంటే గనక కొండా సురేఖ యొక్క సీటు కన్ఫర్మేషన్ అనేది చెప్పలేనటువంటి పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్.